ఇటీవల మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలపై రంగుమారిన వరిధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందనే భరోసా వారిలో కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన తడిచిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలని అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కొన్ని నిబంధనలు సడలించైనా సరే రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరుగుతాయన్నారు. సంబంధిత అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సకాలంలోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని వివరించారు. అలాగే పంట నష్టపోయిన వారికి వైఎస్ఆర్ ఉచిత బీమా కింద వారికి పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్టులు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత 23 నుంచి 25 వరకు సవరణలు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం 26న జిల్లా కలెక్టర్లు తుది జాబితాలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల దూక్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించింది. 4.5 ఏళ్లలో వ్యవసాయ క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 33.59 లక్షల మంది రైతుల నుంచి 3.16 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 60,000 కోట్లు చెల్లించింది. పైగా కోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల రూపంలో ఎకరాకు 10,000 వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఎంఎస్సీ కథనంగా క్వింటాకు 252 వరకు చెల్లిస్తోంది. 3,000 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. ఇలా 21.55 లక్షల మంది నుంచి 7,712.32 కోట్ల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల ద్వారా 1,208.60 కోట్ల రాయితీపై 41.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. 1,259 కోట్ల విలువైన 11.39 లక్షల టన్నుల ఎరువులు, 14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. దేశంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ క్రాపింగ్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలను అందజేస్తున్నారు. వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు అదే సీజన్ చివరిలో పెట్టుబడి రాయితీని సీఎం వైఎస్ జగన్ అందజేస్తున్నారు. 4.5 ఏళ్లలో 22.85 లక్షల మందికి 1,976.45 కోట్ల పరిహారాన్ని అందించారు. విపత్తులతో పంటలు నష్టపోతే 80% సబ్సిడీతో సర్టిఫై చేసిన విత్తనాలు ఇస్తున్నారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 54.48 లక్షల మందికి 7,802.05 కోట్ల బీమా పరిహారం అందజేసింది. చంద్రబాబు హయాంలో కరువొచ్చినా, వరదలొచ్చినా, అకాల వర్షాలు కురిసి పంటలు నష్టపోతే 2 ఏళ్ల దాకా పరిహారానికి దిక్కులేని దుస్థితి ఉండేది. ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. రైతులు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సీజన్ చివరిలో పంట నష్టపరిహారం అందిస్తున్నారు. జగన్ ప్రభుత్వ చర్యలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.